గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలతో ఇందిరా పార్క్ దద్దరిల్లుతోంది. జీవో నెంబర్ 29 ను వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు భారీగా అభ్యర్థులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అశోక్ నగర్ వెళ్లారు. అభ్యర్థులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం సెక్రటేరియట్ వైపు బయలుదేరారు. గ్రూప్ వన్ అభ్యర్థుల సమస్యలను ముఖ్యమంత్రికి వివరిస్తానని చెప్పారు. సెక్రటేరియట్ కు ర్యాలీగా వెళ్తున్న బండి సంజయ్ను ఇందిరా పార్క్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు. దాంతో రోడ్డుపైనే మళ్లీ బైఠాయించారు. ఇంతలోనే ప్రభుత్వం 10 మంది అభ్యర్థులను చర్చలకు ఆహ్వానించింది. జీవో నెంబర్ 29 పై చర్చించేందుకు రావాలని కోరింది. గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలతో ఇందిరా పార్క్ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. చిన్నారెడ్డి, కవిత, గ్రూప్ వన్ అభ్యర్థులకు సంఘీభావంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్కు చేరుకున్నారు. అనంతరం సుమారు 3 గంటలుగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అశోక్ నగర్ నుంచి ధర్నాలో రోడ్డుపైన బయటాయించి నిరసన వ్యక్తం చేసిన బండి సంజయ్ అభ్యర్థులతో కలిసి ముచ్చటిస్తుండగానే అభ్యర్థులందరూ సచివాలయం వైపు అడుగులు వేస్తుండటంతో బండి సంజయ్ సైతం వారికి సంఘీభావంగా వారి వెంట ర్యాలీగా బయలుదేరారు. సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వారందరూ ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్ వరకు చేరుకున్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద నుంచి వారు లిబర్టీ చౌరస్తా వైపు ప్రస్తుతం బండి సంజయ్తో పాటు అభ్యర్థుల ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీ ఎక్కడి వరకు వెళ్తుంది అయితే, ఈ ర్యాలీలో అశోక్ నగర్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్కి వచ్చే వరకు సుమారు 10 నుంచి 20 సార్లు పోలీసు అధికారులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అభ్యర్థులు ఎవరు ముందుకు రావడం లేదు, ఆగేందుకు సిద్ధంగా లేదు. ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వంతో ఇప్పుడు తాడపడ తేల్చుకోవాల్సిందే అంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బండి సంజయ్ సైతం అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. 10 మంది రిప్రజెంటేటివ్స్ అభ్యర్థులు సచివాలయానికి వస్తే మాట్లాడతామంటూ కూడా చెప్పారంటూ అభ్యర్థులకు చెప్పినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఖచ్చితంగా సచివాలయం వరకు వెళ్లాల్సిందే. సచివాలయం వరకు వెళ్ళి ప్రభుత్వంతో తాడుపడి తెలుసుకోవాల్సిందే అని చెప్తున్నారు. ప్రధానంగా జీవో 29 వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేని జీవో నెంబర్ 29 ఇప్పుడెందుకు ఫీల్ చేస్తున్నారంటూ కూడా అమలు చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అర్థంతరంగా జీవో 29 ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఈ జీవో కారణంగా జనరల్ కేటగిరీలో వచ్చే అభ్యర్థుల సంఖ్య 1:50 నుంచి 1:65 ఎలా చేరింది అంటే, ఒక్కొక్క పోస్టుకు 15 మంది అభ్యర్థుల సంఖ్యను ఏ విధంగా పెంచాల్సి వచ్చిందంటూ చెప్తున్నారు. జనరల్ కేటగిరీలో ఈ అభ్యర్థులను పెంచడం ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా చెప్తున్నారు. గతంలో జీవో 55 ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేయడంతో తమకు న్యాయం జరిగేదని, ఎలాంటి గందరగోళము లేదు పరిస్థితుల్లో తాజాగా దాదాపు 10-11 ఏళ్ళ తర్వాత విడుదల చేసిన జీవోను ఏ విధంగా తీసుకోవాలి, తమకు ఉద్యోగాలు వస్తాయి, ఇక ప్రిలిమినరీకి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ విధంగా తమను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభ్యర్థులతో పాటు బీజేపీ కార్యకర్తలు సైతం ఇక్కడికి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్ళారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఓవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు బండి సంజయ్, ఆయన డైరెక్ట్గా అరెస్ట్ చేయలేని పరిస్థితి. ఆ తర్వాత ఏ విధంగా ఈ ర్యాలీని అడ్డుకోవాలన్న విషయాన్ని కూడా పోలీసులకు అంతపట్టంగా కాబట్టి ఈ క్రమంలో కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం ర్యాలీలో కలిసేందుకు దాసరి శ్రీవన్ కానీ మాజీ మంత్ర శ్రీనివాస్ గౌడ్ కానీ వచ్చి ర్యాలీలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నట్టు అభ్యర్థులు తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని అడుగుల ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు మరియు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో పోరాటం చోటు చేసుకుని ర్యాలీలో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉందని చెప్పాలి. ఈ అటు శ్రీనివాస్ గౌడ్ కూడా ర్యాలీలో కలిసేందుకు ఇక్కడికి రావడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చూసి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన చూసుకోవచ్చు. లిబర్టీ చౌరస్ వరకు బండి సంజయ్ ర్యాలీ కొనసాగుతుంది. వేలాది మంది గ్రూప్ వన్ అభ్యర్థులందరూ ర్యాలీలో పాల్గొంటున్నారు. 3 గంటల నుంచి జరుగుతున్న ఈ ర్యాలీకి సంబంధించి ఉద్రిక్త వాతావరణం లేకుండా ఇప్పటివరకు
ర్యాలీ కొనసాగుతూ ర్యాలీ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బండి సంజయ్ అని అరెస్ట్ చేయలేకపోతున్న పోలీసులు అభ్యర్థులను కూడా అడ్డుకోలేకపోతున్నారు. అరెస్టు చేసేందుకు రెండు మూడు సార్లు వాహనాలను తీసుకొచ్చినప్పటికీ అభ్యర్థులు తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందు తీవ్రస్థాయి నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆ పోలీసులు కూడా కాస్త వెనక్కి తగ్గారు. అరెస్ట్ చేసే విషయంలో అభ్యర్థులతో కలిసి ఇప్పుడు బండి సంజయ్ లిబర్టీ చౌరస్తా వరకు చేరుకున్నారు. లిబర్టీ చౌరస్తా నుంచి సచివాలయం ఇంకెంత దూరం ఉండదు, అయితే సచివాలయం వరకు ఈ ర్యాలీని వెళ్ళే విధంగా చేస్తారా? సచివాలయం వద్దకు వెళ్ళిన తర్వాత అభ్యర్థులు స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి? అభ్యర్థులు ఏం చేస్తారు? అభ్యర్థులు ఒకవేళ గేట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి? బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ముగింపు పలుకుతారన్నది మాత్రం ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే రెండు గంటలుగా పోలీసులు బండి సంజయ్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అభ్యర్థులు పూర్తిలో అడ్డుపడ్డారు. ప్రస్తుతంగా మరోసారి అభ్యర్థులు బండి సంజయ్ని అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి పోలీసు వాహనాన్ని ర్యాలీకి అడ్డుగా ఉంచారు. వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి బండి సంజయ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్న మరోసారి గందరగోళమైన ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందని చెప్పాలి. పెద్ద ఎత్తున ర్యాలీకి అంతకంతకు స్పందన పెరుగుతుండడం, గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున బండి సంజయ్ చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ బండి సంజయ్ వెంట వేలాది మంది అభ్యర్థులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బండి సంజయ్ని వేహనంలో ఎక్కించి ముందుకు తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు తీవ్ర ఆటంకం ఎదురవుతున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి బండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు వాహనంలో ఆయనను ఎక్కించేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ అభ్యర్థులు వందలాది మంది గ్రూప్ వన్ అభ్యర్థులు ఇక్కడికి చేరుకోవడంతో పాటు వాహనాన్ని ముందుకు కదలనివ్వడం లేదు. పోలీస్ వాహనాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదలనివ్వకపోవడంతో బండి సంజయ్ ర్యాలీ కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇక ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్ అభ్యర్థుల చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఒక్కసారిగా మరో టర్న్ తీసుకుందని చెప్పాలి. గత మూడు రోజులుగా గ్రూప్ వన్ అభ్యర్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా దానిలో పాల్గొనేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అడ్డుకున్న పరిస్థితి. బండి సంజయ్ సైతం ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. వారిని అభ్యర్థులను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మాట వినకపోవడంతో వారితో కలిసి ర్యాలీలోనే సచివాలయానికి వెళ్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం లిబర్టీ చౌరస్ వరకు ర్యాలీ చేరుకుంది. అభ్యర్థులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అభ్యర్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ఎవరిని ముట్టుకోవడానికి సాహసం చేయడం లేదు పోలీసులు. మరోవైపు బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేసి తరలించే పరిస్థితి లేకపోవడంతో ఎటువైపు బండి సంజయ్ ప్రయాణం ఉండబోతుంది, తర్వాత ఈ ర్యాలీ ముగింపు ఎక్కడ జరుగుతుంది, సచివాలయంలోకి వెళ్తే ప్రభుత్వం ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది, సచివాలయంలోకి దీన్ని ఆహ్వానించి చర్చలకు పిలుస్తుందా, లేదంటే సచివాలయం గేట్ వద్ద అడ్డుకుంటారా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు ర్యాలీలు ఎప్పుడు ఖచ్చితంగా సచివాలయం చలో సచివాలయం పిలిపిస్తే ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడే అంటే ఇందిరా పార్క్ చివరస నుంచి దగ్గరైనా లేదంటే మరికొంత దూరంలోనే ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తిలో ఎక్కడికక్కడ అందరినీ నిరసనకారులను చెదరగొట్టి మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ పర్సన్స్ వారందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి అభ్యర్థులను అటు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఇటు కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయలేకపోవడంతో పోలీసులు ఇదిని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారో చూడాలి కవిత. రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి. తెలుగు అకాడమీ అసలు బుక్స్ ఓటనే తప్పుదో ఒకటి చెప్పండి, ఓటుకు ఆధారం కావాలి. మీరు తప్పుడు ఆధారం సృష్టించి ఓటనే తప్పుదో ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ హైకోర్టు తీర్పును అందరూ శీర్షం వహించాల్సిందే, తప్పకుండా వహించాల్సిందే. కానీ కోర్టునే తప్పుదో ఒకటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వాళ్ళ తెలుగు అకాడమీకి చైర్మన్ ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి లైబ్రరీ, జనరల్ లైబ్రరీలో కానీ ఇతర లైబ్రరీలో చదివేది బుక్స్ అవుతారు. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఎక్స్పర్ట్ పడుకొని కోచింగ్ తీసుకునే స్థితిలో లేరు. కూలీనాలు చేసుకునే పరిస్థితులు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కష్టపడి అలా కోచింగ్ ఇచ్చే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు. మరి బుక్స్ చదివి ఎగ్జామ్ రాకుంటే మరి ఏం చదివి ఎగ్జామ్ రావాలి, ప్రిపేర్ కావాలి, వాస్తవం ఏం చేయాలి? ఎక్కువ అక్కడ బుక్స్ చదివే పనికి రాబట్టే పిలుచుకో పిలిపే దానికి ఒక నాటికంటే మరిచారు, మెయిన్కి ఒక ఆటగాడు మరిచారు. ఇది ఇద్దరు యూపీఎస్లో కూడా లేదా తెలుసుకోలేదు.
ప్రభుత్వం ఆలోచించాలే, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీరు ప్రభుత్వం మంచి ఉంటుంది. 29 జీవో విషయంలో ప్రభుత్వం సానుకూలంగా మరిచారు. గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలతో ఇందిరా పార్క్ దద్దరిల్లుతోంది. జీవో నెంబర్ 29 ను వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు భారీగా అభ్యర్థులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అశోక్ నగర్ వెళ్లారు. అభ్యర్థులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం సెక్రటేరియట్ వైపు బయలుదేరారు. గ్రూప్ వన్ అభ్యర్థుల సమస్యలను ముఖ్యమంత్రికి వివరిస్తానని చెప్పారు. సెక్రటేరియట్ కు ర్యాలీగా వెళ్తున్న బండి సంజయ్ని ఇందిరా పార్క్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు. దాంతో రోడ్డుపైనే మళ్లీ బైఠాయించారు. ఇంతలోనే ప్రభుత్వం 10 మంది అభ్యర్థులను చర్చలకు ఆహ్వానించింది. జీవో నెంబర్ 29 పై చర్చించేందుకు రావాలని కోరింది. జీవో నెంబర్ 29 ను రద్దు చేయాలంటూ గత 4-5 రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. నిన్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. విషయం తెలుసుకున్న బండి సంజయ్ వారికి మద్దతుగా ఇవాళ అశోక్ నగర్ వెళ్లారు. కేంద్ర మంత్రి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. అభ్యర్థులు రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీసుల నిర్బంధాన్ని లెక్క చేయకుండా గ్రూప్ వన్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చారు.